49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హలో సుధీర్ చంద్ర గారు. హలో అండి. చాలామంది ఇప్పుడున్న యంగర్ జనరేషన్ పిల్లలు పెళ్ళి అనేటువంటి కాన్సెప్ట్ రాగానే కెరీర్లో సెటిల్ అయిన తర్వాత చూద్దాం, ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటేనే పెళ్లి చేసుకుందాం, లేదా ఒక రైట్ జాబ్ రైట్ బిజినెస్ చేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎవరి ఆలోచన వాళ్ళు తప్పపట్టలేం కానీ ఒక యూనివర్సల్ సైన్లా కనుక మనం చూసుకుంటే 25 ఏళ్ళలోపు కనుక పెళ్లి చేసుకోకపోతే వచ్చేటువంటి అనర్థాలు ఏంటి, అండ్ 25 ఏళ్ళు అనేది రైట్ టైం అని మనం భావించవచ్చా అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతిదానికి ఒక సైకిల్ ఉంటుంది. మామూలుగా మనకి 18 ఇయర్స్ వస్తే ఓటు హక్కు ఇస్తారు, లేకుంటే 21 ఇయర్స్ ఇస్తే మళ్ళీ నేను మ్యారేజ్ చేసుకునేదానికి అని చెప్పి ఒక ఎలిజిబిలిటీ రైట్ ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా మ్యారేజ్ అనేదానికి ఎందుకు వాళ్ళు 25 ఇయర్స్ పెట్టారు అంటే దానికి కూడా ఒక సైకిల్ ఉంది. యాక్చువల్గా పెద్దలు ఊరికే 25 రాగానే పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని అని చెప్తే, ఇంతకుముందు 25లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ 200% వాళ్ళ పిల్లలు పెద్ద అయ్యేసరికి వీళ్ళు ప్రాపర్గా ఉండి తర్వాత మనవళ్ళు మనవరాలతో ఆడుకునే ఏజ్లో ఉన్నారు. అవును. ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టేసరికి వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు మనవాళ్ళు వీళ్ళు అమ్మమ్మ తాతయ్యలాగా ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా ఆడపిల్లలు కూడా ఇప్పుడు కెరీర్ ఓరియంటెడ్లో పడిపోయి అసలు 30-35 అంటే పర్లేదు, ఏమో 35 కదా ఇప్పుడు ఏం తొందర అనే విధంగా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి, సార్ మేమేమో సంబంధాలు తీసుకొని వస్తుంటే ఈమె ఇప్పుడు కాదు ఇప్పుడు కాదని చెప్పి ఆల్రెడీ 4 ఏళ్ళు డ్రాగ్ చేసింది, ఇప్పుడు 30 దాటింది, ఇప్పుడు ఎవరన్నా రమ్మన్నా కూడా వాళ్ళు రావట్లేదు, ఈమెమో చేసుకుందాం వద్దని ఇంకా డైలమాలో ఉంది సార్ ఏం చేయమంటారు అని చెప్పి చాలా కౌన్సిలింగ్కి ఈ కేసులో ఎక్కువ వస్తాయి. ఆడపిల్లలు పెళ్లి చేసుకుని అని చెప్పేసి పొండికేస్తున్నారని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకి చాలా కేసులు వస్తాయండి. ఎలా సార్ అయ్యా ఎటువంటి చేంజెస్ వస్తాం మనం? ఫస్ట్ అయితే మాత్రం 200% పడే ఎఫెక్ట్ ఏంటంటే, మనకి మామూలుగా ఇంతకుముందు ఏజెస్లో మాట్లాడితే మనకి ఆడవాళ్ళ ప్యూబర్టీ ఏజ్ కానీ లేకుంటే ఇలా మనం చూసుకుంటే ఒక్కొక్క సర్టెన్ ఏజ్ 17 ఇయర్స్కి అది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చి 14 ఇయర్స్, 13 ఇయర్స్, 12 ఇయర్స్ వచ్చేసినప్పుడు వాళ్ళకేమవుతుందంటే ఆ బయలాజికల్ సైకిల్లో 25 ఆర్ 28 లోపల మీకు మ్యారేజ్ అవ్వకపోతే రేపటి రోజున మళ్ళీ బయలాజికల్ సైకిల్ మొత్తం మారిపోయి ఆ టైంలో మీకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫర్టిలిటీ ప్రాబ్లం రావడం, దాని ద్వారా మళ్ళీ మీరు ఆ కాన్సిక్వెన్సెస్ అంతా ఫేస్ చేయాల్సిన అవసరం ఇక్కడే ఉంటుంది. ఏమవుతుంది సార్ అసలు ఇదంతా పక్కన పెడితే, ఫిజికల్గా బయలాజికల్ సైకిల్ పక్కన పెడితే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతుంది తెలుసా? చదువు ఎప్పుడైపోతుంది సార్? నాగరాజ్ గారు పీజీ అయ్యేటప్పటికి 21-23 పెట్టు అంతే, 23 అయిపోతుంది. ఒకవేళ గట్టిగా మాట్లాడితే ఒక 2-3 సంవత్సరాలు వర్క్ చేద్దాం అని చెప్పి అనుకుంటే, అలా కాకుండా 32 దాకా పెళ్లి చేసుకోలేదు అనుకుందాం, 32 దాకా ఒక అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, 22-23 సంవత్సరం నుంచి 32 వరకు ఎంత టైం మొత్తం? 10 ఇయర్స్. 10 ఇయర్స్ తను సంపాదిస్తూ, 10 ఇయర్స్ తనకంటూ ఒక ఇండివిజువల్ స్పేస్ తనకంటూ, ఇది నేను కేవలం అమ్మాయినే కాదు మామూలు జనరల్ సీనియర్ మాట్లాడితే కూడా ఒక లైఫ్ స్టైల్ చూసేసి తన సంపాదనతో తనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని తన సంపాదన తను బ్రతకడం మొదలుపెట్టి, తన సంపాదన ఎవ్వరి మీద డిపెండెంట్ లేకుండా తనే ఇండివిజువల్గా బ్రతకడం మొదలుపెట్టిన తర్వాత, రేపు మ్యారేజ్ అయిన తర్వాత చిన్న కాన్ఫ్లిక్ట్ రాగానే అయ్యే ఆల్రెడీ చాలా చూసా నువ్వు లేకపోయినా నేను బ్రతకగలుగుతాను అనే స్టేజ్ వచ్చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఇప్పుడు వచ్చే పెద్ద ప్రాబ్లం లేట్ మ్యారేజెస్లో వచ్చే మేజర్ ఇష్యూ ఏంటి తెలుసా? ఇదే, ఇద్దరు ఇండివిజువాలిటీ అని ఒక టర్మ్ తీసుకొని నేను చేయగలుగుతాను నేను బ్రతకగలుగుతానని చెప్పి ఇంతకుముందు మ్యారేజెస్లో ఏమైంది తెలుసా? పెళ్లి చేసుకున్నాక ఈయన నీ భర్త, ఈయన ఈవిడ నీ భార్య అని చెప్పి మామూలుగా మనం ట్యాగ్ చేసినప్పుడు ఆ డిపెండెన్సీలో అడ్మిరేషన్ ఉండేది. అడ్మిరేషన్ ఉండేది, ఓకే నేను ఈయన కోసం ఉన్నా ఈయన నా కోసం ఉన్నారని చెప్పి ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ ఉండేది. ఒకవేళ ఏదైనా కావాలంటే నేను అడుగుతాను లేకుంటే చేసుకుంటాను మళ్ళీ అలా అడ్జస్ట్మెంట్స్ అన్ని నేచర్ ఉండేది. ఎందుకు? వాళ్ళు ఇండివిజువాలిటీ ఎక్కువ ఫ్రీడమ్ చూడలేదు, ఇండివిజువాలిటీ అనే స్పేస్ ఎక్కువ చూడలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఒక 2 ఇయర్స్లో నేను కొద్దిగా సెటిల్ అయ్యే లోపల పెళ్లి చేశారు నేను చేసుకున్నానని చెప్పి ఒక కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్ బాండింగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు. ఇది మెచ్యూర్డ్ బాండింగ్ కాదు, నెక్స్ట్ లెవెల్ బాండింగ్ ఇది. డైరెక్ట్గా ఇండివిజువల్ అయిపోయిన తర్వాత ఒక్క మాట అంటే హలో 10 ఏళ్ళ నుంచి మా బాస్ పడితే నేను పడలా, నువ్వు చెప్తే నేను ఎందుకు పడేది అనే స్టేజ్లో ఇద్దరు అలా అయిపోతారు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇండివిజువాలిటీ అనే టర్మ్ తీసుకొని వచ్చి ఆ ఏజ్ డిఫరెన్స్ పెరిగే కొద్ది ఇండివిజువాలిటీ అనేది వాళ్ళిద్దరిని రూల్ చేయడం మొదలు పెడుతుంది. అదే ఫస్ట్ ప్రాబ్లం. అప్పటికే 30 ఇయర్స్ అంటే అన్ని చూసేస్తుంటారు, ఇంకా అన్ని చూసేస్తుంటారు. హానెస్ట్ చెప్పాలంటే అన్ని ప్రపంచాన్ని మొత్తం జనాల్ని డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ని అన్ని చూసేస్తుంటారు. ఇప్పుడు ఆ టైంలో ఎలా ఉంటుంది, ఒకళ్ళు ఇక్కడ ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఇంతకుముందు అడ్జస్ట్ అవుదాం సర్దుకుపోదాం ఇలాంటి డైలాగ్ అన్నీ లేకుండా ఏమవుద్దా వదిలే నువ్వు చేస్తే నేను బతకడం ఎందుకు, నాకే 3 లక్షల జీతం వస్తుంది నువ్వు చేసేది ఏముంది పెద్ద అంటే మనీ ఫ్యాక్టర్ ఎక్కువైపోయి రిలేషన్ ఫ్యాక్టర్ తక్కువైపోతుంది. ఎప్పుడైతే మనీ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుందో రిలేషన్ ఫ్యాక్టర్ తక్కువ అవుతుందో అప్పుడు ఇంకా మ్యారేజ్ అనేది ఎక్కడ సస్టైనబిలిటీ ఉంటుంది? దట్ ఈస్ ద రీజన్. సరే మన ఇద్దరం మాట్లాడుకోవడం కాదు, జనరల్గా మాట్లాడుకుంటే
డివోర్సెస్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే ఆ ఇండివిజువాలిటీ అనేది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాంట్లో మేజర్ది అయితే ఇది. అయ్యో ఇదే ఇదే అన్న మేజర్ ఇదే. ఓకేనా? సెకండ్ ఇది అన్నిటికంటే ముఖ్యం. ఇంతకుముందు ఫర్టిలిటీ సెంటర్స్ అని ఉండేవా? లేకుంటే మిస్క్యారింగ్ కానీ లేకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా విన్నారా? చాలా రేర్గా 100లో ఒక 5-6 కేసులు ఉండేవి. ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి? ఎందుకు అంటే ఒక బయలాజికల్ సైకిల్ డిస్టర్బ్ అయ్యి 22, 23, 25 ఏళ్ళకి వాళ్ళకి గర్భసంచి కానీ లేకుంటే ఆ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే స్లోగా మూవ్ అవుతూ 30 ఇయర్స్కి 35 ఇయర్స్కి వస్తే బిడ్డని క్యారీ చేయడం కానీ బిడ్డని కనాలన్నా కూడా ఆ సైకిల్ అప్పటికే మారిపోయి ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకే లేట్ మ్యారేజెస్ వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఆ టైంలో వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం చాలా కేసెస్ పెరిగాయి. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. సెకండ్ ఇది అన్నిటికంటే ముఖ్యమైన తెలుసా? అస్సలు భయంకరమైన ప్రెషర్ ఏం తెలుసా? ఎక్కడికైనా బయటకు వెళ్తే, ఏ నాగరాజ్ గారు పెళ్ళిగాల ఇంకా ఎప్పుడు పప్పన్నం పెడుతున్నాం, ఇదే డైలాగ్ ఫస్ట్ డైలాగ్ ఏం తెలుసా? అప్పుడు మీరు 2-3 సార్లు ఇవన్నీ విన్న తర్వాత మీకు ఎలా ఉంటుంది? ఇంకోసారి నన్ను ఏదైనా ఫంక్షన్ పిలిస్తే నేను రాను, వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చి నన్ను అడగతా ఉంటే నేను ఏడొస్తాను, నేను రానుపో. ఇది నేను మా మమ్మీకి చెప్పాను సార్. 26 నుంచి 30 ఏళ్ళు ఎవరైతే మ్యారేజ్ కాలేదు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే హాఫ్ ఆఫ్ ద టైమ్ వాళ్ళ మైండ్లో వెళ్ళిన దగ్గర నుంచి వాడేదో ఇంట్రాగేషన్లో ఖైదీని క్వశ్చన్ అడతాడు సార్. ఆ టైప్లో వచ్చిన వాళ్ళందరూ ఎరా ఇంకా పెళ్లి చేసుకోవాలా, సెటిల్ అయ్యావు కదా, ఇంకేం నీ బాధ అని చెప్పి అడుగుతుంటే నా గురించి నాకు తెలీదా, నువ్వు చెప్పాలా అని చెప్పి వీడికి లోపల రగిలిపోతూ ఉంటుంది. కానీ స్టిల్ ఆ ప్రెషర్ తట్టుకోలేడు. అందుకే ఇంట్లో ఫంక్షన్స్ తప్ప, ఇంట్లో ఫంక్షన్స్ అది అవసరమైతే తప్ప మిగతా ఫంక్షన్స్ అన్నిటికీ వీళ్ళు ఎవరు కనపడరు. చూడండి కావాలండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి 30 ఏళ్ళు వచ్చింది, ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు, చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా అమ్మాయికి రాలేదు. వీళ్ళ అమ్మా నాన్న ఏ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈమెకి ఇంటికి రాగానే ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుంది. అసలు నీకు అసలు బుద్ధి ఉందా? వెళ్ళిన వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోలేక నా ప్రాణం పోతుంది, అసలు నా పరువు పోతుంది, ఏంది నువ్వు ఇలా చేస్తావు అని చెప్పి, అమ్మ నువ్వు ఇంకోసారి ఫంక్షన్కే వెళ్ళబాకు, నాతో పాటు ఇంట్లో కూర్చో, నువ్వు వెళ్ళి ప్రతిసారి వచ్చి నా మీద ఈ ఆర్కెస్ట్రా లేబాకు అని చెప్పి ఆ సోషల్ ప్రెషర్ ఎవరి మీద ఉంటుంది తెలుసా? మళ్ళీ వెళ్ళ మీద ఉంటుంది. అది ఎంత టార్చర్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అర్థమైందా? ఐ థింక్ సార్ మీరు ఇద్దరు అన్ని ఎక్స్పీరియన్స్ నేను చేయలేదండి. నేను 27 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాను. నాకు 26 వచ్చేటప్పటికే అంటే 23 అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసింది మా మదర్. మీ మదర్ స్టార్ట్ చేస్తుంది. నాకు 25-26 ఉన్నప్పుడు వాళ్ళు అడగడం మొదలు పెట్టారు. ఈ లోపల దేవుడి దేవుడు నాకు 27కి మ్యారేజ్ అయిపోయింది, ఫ్యాంటాస్టిక్ అయిపోయింది. లేకపోతే ఏమవుద్దంటే వెళ్ళిన చోటల్లా మనకి 10-50% ఉందనుకో, వాళ్ళు దాన్ని 200% తీసుకొని వస్తారు. అవును, అసలు ఎలాంటి పొడుస్తూ ఉంటారు చూసారా, అది ఇంకా టార్చర్. ఇది ఇవన్నీ. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనంటే, ఇప్పుడు నాగరాజు గారు మీరు నేను ఫ్రెండ్స్, ఓకేనా? మీరు 25 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు, మీకు ఒక పిల్లలు వచ్చేసారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, అంత బాగానే ఉంది. నేను ఒక 35 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా, రేపు నా పిల్లలు వచ్చారు. మీ పిల్లలు ఆల్రెడీ ఆ టైంకి అంటే నా పెళ్ళే టైంకి మీకు ఎంతమంది పిల్లలు ఉంటారు? ఆల్మోస్ట్ 8-10 ఇయర్స్ పిల్లలు ఉంటారు. ఎందుకంటే మీకు 25లో పెళ్ళింది, నాకు 35లో పెళ్ళింది, మీకు ఒక 8 ఏళ్ళ పిల్లాడు ఉన్నాడు అనుకుందాం, మన ఇద్దరం ఫ్రెండ్స్, ఓకేనా? రేపు నేను పెళ్లి చేసుకొని మీ దగ్గరికి, అంటే సోషల్ సపోర్ట్ గురించి చెప్తున్నా నేను, సోషల్ సపోర్ట్. రేపు మన ఇద్దరు ఎప్పుడైనా ఫ్యామిలీ టూర్కి వెళ్దాం, ఎందుకంటే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఫ్యామిలీ టూర్కి వెళ్ళేటప్పుడు మీరేమో 8 ఏళ్ళ పిల్లల్ని తీసుకొస్తాడు, నేనేమో ఫ్యామిలీతో మామూలుగా వస్తాను. రేపటి రోజున వాడు ఇంకొద్దిగా పెరిగి ఒక 12 ఏళ్ళు వచ్చేసరికి నాకు అప్పుడే బిడ్డ పుడితే వాడికి ఎంత 1 ఇయర్ ఉంటుంది? అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వగలుగుతారా? లేదు. 11 ఏళ్ళ పిల్లాడు 1 సంవత్సరం పిల్లాడు ఫ్రెండ్ అవ్వగలుగుతారా? అర్థమైందా? ఇక్కడ సోషల్ సపోర్ట్ రాదు. నీ ఫ్రెండ్స్ నీ పీర్ గ్రూప్ అంతా ఆటోమేటిక్గా సరైన టైంలో పెళ్లి చేసుకొని సరిగ్గా పిల్లలు పుట్టేసి వాళ్ళ సైకిల్ అంతా బాగెళ్ళిపోద్ది, నువ్వు మాత్రం దూరంగా ఉంటావు. ఆ దూరంగా ఉండడంలో నీకు కావాల్సిన సోషల్ సపోర్ట్, నీకు కావాల్సిన ఒక అవైలబిలిటీ ఆఫ్ సోషల్ కనెక్షన్స్ మిస్ అయిపోయారు. చాలామంది అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ సోషల్ కనెక్షన్స్ మిస్ అవ్వడం వల్ల. ఇవన్నీ సైకలాజికల్గా బయలాజికల్గా జరిగే థింగ్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు ఫ్యామిలీకి టైం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్ దాటేసి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా ఫైనాన్షియల్గా ఎదగాలి, ఇంకా ఫైనాన్షియల్గా ఎదగాలి అనే ఆస్పెక్ట్లో ఫ్యామిలీకి ఆ ప్లానింగ్ కానీ ఆ టైమింగ్ కానీ వాళ్ళకి డిఫరెన్స్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. దాంతోపాటు మేజర్గా వచ్చేది ఏంటంటే, అసలు వీళ్ళలో గ్రాండ్ పేరెంట్స్ అవ్వడం చాలా వరకు కష్టమైపోద్ది. ఎందుకంటే పెళ్లి చేసుకునేదే 30 సంవత్సరాలు చేసుకొని దాని తర్వాత వాళ్ళు పెరిగి వాళ్ళు పెళ్లి చేసుకునే 30 సంవత్సరాలు, అప్పటికి 65 ఏళ్ళు అయ్యేసరికి వీళ్ళు ఏమవుతారో కూడా తెలియకుండా చాలామంది గ్రాండ్ పేరెంట్స్ అనే బాండింగ్ని లేట్ మ్యారేజెస్ వల్ల వాళ్ళు మిస్ అవుతారు. షష్ఠీ పూర్తి ఎప్పుడు చేసుకుంటారో నాకైతే తెలియదు. ఇంకా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ప్లస్ జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఏంటి సుధీరి జనరేషన్ గ్యాప్ అంటే, ఇప్పుడు మీరు 27 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు, 28వ సంవత్సరానికి మీకు ఒక బాబు వచ్చాడు, ఇప్పుడు వాడు ఒక 8 ఏళ్ళు వచ్చేసరికి మీకు ఒక 35 వస్తాయి, అవునా? అంటే 35 ఇయర్స్ 8 ఏళ్ళ పిల్లల్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాయి. ఎందుకంటే పెద్ద జనరేషన్ గ్యాప్ లేదు.
ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే 35 ఇయర్స్ ఆల్రెడీ మీరు ఒక జనరేషన్ దాటి వచ్చేసారు. వాడప్పుడు 10 ఏళ్ళు వచ్చేసరికి మీకు 45 వస్తాయి. 45 10 డిఫరెన్స్ ఎంత? చాలా డిఫరెన్స్లో వాడు వచ్చి, నాన్న నువ్వేంది నాన్న ఏదో ముసలాల కాలంలాగా ఆలోచిస్తున్నావు, నాలాగా ఆలోచించరా, నాలాగా థింక్ చేయనన్న, నువ్వు నాలాగా థింక్ చేయనన్న అంటే ఒరే ఏం థింక్ చేయమంటా, నా వయసు అయిపోయిందిరా అని చెప్పి వాడు అప్పుడు బాధపడతాడు. ఈ పాయింట్ ఇప్పుడు మాట్లాడేది అనుభవించేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు, కానీ చాలా పెద్ద మేజర్ పాయింట్ ఇది. వాళ్ళ అప్డేట్ని మీరు డైజెస్ట్ చేసుకోలేరు, అలానే వాళ్ళకు అనుగుణంగా మీరు మారలేరు. నిజం సరే అయితే 1 ఇయర్ లోపల వచ్చిన కేసెస్లో 2 కేసెస్ మాత్రం ఇవే. అబ్బాయి ఏజ్ 21, వాడు గ్రాడ్యుయేషన్ అయిపోవచ్చు, వాళ్ళు 62. ఎంత డిఫరెన్స్? పిల్ల లేటుకు పుట్టడం కాదు, 2.5 సంవత్సరం గ్యాప్ వచ్చిందంట. ఆయన పెళ్లి చేసుకోవడం లేటుకు చేసుకున్నాడు, వాళ్ళ ఆవిడ అలాగే లేట్ చేసుకొని ఇద్దరు లేట్ చేసుకునేసరికి 62 ఇయర్స్కి 21 ఇయర్స్ కిడ్ ఉన్నాడు. 40 ఇయర్స్ మధ్యలో వీళ్ళు ఆల్మోస్ట్ 35కి అలా పెళ్లి చేసుకున్నారు. 2.5 ఇయర్ తర్వాత అలా పుట్టేసరికి అసలు ఎంత ప్రాబ్లం అంటే, వాడిప్పుడు నేను స్టైలిష్గా బతకాలంటే రే ఎరా అని చెప్పి ఆయనేమో 60 ఇయర్స్ పర్సన్ అంటే మీరు ఆలోచించండి ఎలా అంటే, ఒక అమ్మమ్మ తాతయ్య ఏజ్లో ఉండి వాళ్ళ నీతి సూక్తులన్నీ చెప్తూ ఉంటే వీడికి అది కనెక్ట్ అవ్వక ఎప్పుడు పేరెంట్స్ మధ్య పేరెంట్స్కి వీడికి కాన్ఫ్లిక్ట్ వస్తూనే ఉంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది జనరేషన్ గ్యాప్ వల్ల. దిస్ ద మేజర్ డ్రాబ్యాక్. ఇవన్నీ కనుక పర్టికులర్గా అందులో అమ్మాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, అమ్మాయిలు పర్టికులర్గా వాళ్ళ ప్రెగ్నెన్సీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడితే ఏమవుతుంది సార్ అంటే, ఒక్కసారి ఏదన్నా మిస్క్యారింగ్ కానీ ఒక్కసారి ప్రెగ్నెన్సీ లేటుగా వస్తుందంటే బయట నుంచి వచ్చే సోషల్ ప్రెషర్ని తట్టుకోలేక ఎమోషనల్గా వీక్ అయిపోతారు పర్టికులర్గా అమ్మాయిలు. దాంతోపాటు హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. మీకు పుట్టే పిల్లల్లో తెలియకుండానే లేట్ మ్యారేజెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి కొంతమందిలో, అది హస్బెండ్ వైపు నుంచి అయినా సరే ఇటు అమ్మాయి వైపు నుంచి అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక చేంజ్ ఉంటుంది. కొంతమందిలో అయితే నేను ఎస్పెషల్లీ నేను చూశానండి, మేనరికం అవి ఇవి అని మాట్లాడుకుంటాం కానీ అవన్నీ కాదు ప్రస్తుతం. జనరల్గా లేట్ మ్యారేజెస్ వల్ల కొంతమంది పిల్లల్లో ఒక కిడ్నీతో పుట్టేటువంటి పిల్లలు ఉన్నారు, అండ్ కొంతమందికి ఏమో తెలియకుండా బాడీ వీక్గా ఉండడం, కొంతమంది ఆటిజం. దెర్ ఆర్ ఛాన్సెస్. ఇలానే ఉంటుంది అని చెప్పడానికి లేదు, కానీ ఇలా కూడా ఉంటుంది అని చెప్పడానికి మాత్రం ఎక్కువ శాతంలో ఇవి జరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళలో కావాల్సిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారంటే ఉదయం లేచాక ఎక్కువ స్ట్రాంగ్ ఉంటారు రాత్రి కంటే, అవునా? మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారంటే 18 ఇయర్స్లో ఉడుకు రక్తం మీద ఎలా కావాలో అలా చేద్దాం, ఎలా కావాలో అలా చేద్దాం. ఇప్పుడు ఏదైనా చెప్పారనుకో మీకు, సుధీర్ మళ్ళీ చేద్దాంలే చూద్దాంలే ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం. ఎందుకంటే ఒక సర్టెన్ లెవెల్ వచ్చాక, ఎందుకు ముసలి వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు, యంగ్ పీపుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఒక అడల్ట్ ఏజ్లోకి వచ్చేసి నువ్వు 30-35 దాటిపోయిన తర్వాత నీలో ఉండే స్ట్రెంగ్స్ చాలా వరకు తగ్గిపోతూ వస్తాయి. అది పిల్లల ఫార్మేషన్ అప్పుడు ఇంకా అది వీక్ అయిపోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది నేను ఈయన చెప్పడం కాదు, మామూలు బేసిక్ హ్యూమన్ అది సెన్స్ అది అంతే. సో దయచేసి పర్టికులర్గా ఎమోషనల్గా ఎప్పుడైతే ఒక అమ్మాయి వీక్ అవుతుందో పర్టికులర్గా, ఏది ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ క్వశ్చన్ అడుగుతారు, ఫర్టిలిటీ దగ్గరికి వెళ్ళిన అవ్వట్లేదు, ఇలా సమస్యలు వచ్చినప్పుడు ఎమోషనల్గా వీక్ అయ్యి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి కనుక ఎక్కువగా బాధపడుతూ తల్లికి కనుక ఎక్కువగా ఆలోచిస్తున్నా అంటే, మీరు చెప్పిన కేసెస్లో ఫిజికల్ ప్రాబ్లంతో పుడతారులే తెలియదు కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద చాలా ప్రాబ్లం ఉంటుంది. చాలా ప్రాబ్లం ఉంటుంది, గ్రోత్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది, గ్రోత్ రిటార్డేషన్ అంటారు. అదొకసారి ఆ టర్మ్ మీద మీరు సెర్చ్ చేసి చూస్తే తెలియకుండానే ఎక్కడెక్కడో డాట్స్ అన్నీ ఒక చోట కనెక్ట్ అవుతాయి మీకు. వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు నేను సెటిల్ అవ్వాలి, నేను ఇంకా లైఫ్ను చూడాలి, నాకు ఇంకా కొద్దిగా ఇండివిజువాలిటీ కావాలి, నాకు ఇంకా ఫ్రీడమ్ కావాలని. మీరు నిజంగా ఒకవేళ పెళ్ళి చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రతి దానికి ఒక సైకిల్లో ఉండే ఏజ్ ప్రకారం 25-28 అని, ఆర్ ఎల్స్ 25-27 అని ఎందుకు డిఫైన్ చేశారంటే, ఆ ఏజ్లో మీరు చేసుకుంటే మీ సైకిల్ కానీ ఈ టెన్షన్స్ కానీ ఇవన్నీ లేకుండా మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైఫ్ని గడపడానికి అది ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైతే దాటుతారో అందులో ఇవంతా మనం మాట్లాడేది సైకలాజికల్ ఫిజియలాజికల్ ఇవన్నీ చేంజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎఫెక్ట్ అయితే దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. దయచేసి మీరేదో నేమ్సేక్ ఫ్రీడమ్ మీదో, నేమ్సేక్ నాకు కొద్దిగా స్పేస్ కావాలి ఆ స్పేస్ తీసుకోవడంతో మీరు మానసికంగా ఒత్తిడి గురవుతూ మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మానసికంగా అదే స్ట్రెయిన్కి గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అయితే నాకు తెలియదు. డబ్బులు అనే ఒక ఎరా తీసుకొని, ఫ్రీడమ్ అనే ఒక రెండు వర్డ్స్ తీసుకొని మీరు దీనివల్ల లేట్ చేసుకుంటూ వెళ్ళారంటే మాత్రం అది ఖచ్చితంగా మళ్ళీ రివర్స్ అయ్యి మీ మీదకే వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సంద్ర గారు. థ్యాంక్ యూ అండి. చాలామంది ఆన్లైన్ క్లాస్ అడుగుతున్నారండి, అంటే అటు పిల్లలు అంటే దాంతోపాటు పేరెంట్స్కి ఉపయోగపడే విధంగా ఒక కోర్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న కోర్సెస్ ఉన్నాయా? ఎందుకు అని అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి
స్కూల్స్కు కాలేజ్లోనూ ఎక్కడ లైఫ్ స్కిల్స్కి సంబంధించిన సపరేట్ సబ్జెక్ట్ ఎక్కడ నేర్పించరన్న. వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ పెరిగేలాగా ఏదైనా ఆన్లైన్ కోర్స్ మీ దగ్గర ఉందా? షూర్ నాగరాజ్ గారు, యాక్చువల్గా మేజర్గా మీరు చెప్పిన పాయింటే ఏదైతే పిల్లలకి పరిపూర్ణమైన విద్యను అందించాలన్నప్పుడు వాళ్ళకి చదువు అయితే వస్తుంది కానీ వ్యక్తిత్వంతో కూడినది లేకుంటే బిహేవియర్తో కూడినది క్యారెక్టర్తో కూడింది రావట్లేదు. ఆ ఆస్పెక్ట్లోనే 6 నెలలు కష్టపడి ఇప్పుడు కరెంట్ జనరేషన్లో పాండమిక్ తర్వాత ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయో అవన్నిటిని అడ్రస్ చేస్తూ కుటుంబం మొత్తం చాలా అద్భుతంగా విలువల్ని పెంపొందించుకునే విధంగా ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో ఎటువంటి విలువలు నేర్చుకున్నావు, ఆ జనరేషన్ ఏమి నేర్చుకున్నావు అవన్నీ మళ్ళీ కల్టివేట్ చేస్తూ ఈ పిల్లలకి ఇవ్వడానికి నేను కుటుంబం మొత్తానికి కలిపి, ఇది కేవలం పిల్లలకా పెద్దలకానే కాదు కుటుంబం మొత్తానికి కలిపి 6 నెలల కోర్సు జూన్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతీ నెల ప్రతి ఆదివారం 1 గంట పాటు వాళ్ళ క్లాస్ ఉంటుంది. 12 టాపిక్స్, 24 సండేస్, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ సెషన్, బిహేవియరల్ సైన్స్ కోర్స్ అని చెప్పి బిహేవియర్ ఉంటే క్యారెక్టర్ ఉంటే వాడు ఎక్కడున్నా గొప్పవాడే. క్యారెక్టర్ ఉండి డబ్బు లేకపోయినా పర్లేదు కానీ డబ్బుండి క్యారెక్టర్ లేకపోయినా, చదువు ఉండి క్యారెక్టర్ లేకపోయినా వేస్ట్. అటువంటి క్యారెక్టర్ని బిల్డ్ చేసేది ఈ బిహేవియల్ సైన్స్ కోర్స్. విలువలతో కూడుకున్నటువంటి జీవితం వాళ్ళకి అందివ్వాలి అని అంటే కోర్సులో జాయిన్ అవ్వాలంటారు. హ్యాపీగా ఈ స్క్రీన్ మీద నెంబర్ కనపడే నెంబర్కి కాల్ చేస్తే అది ఎంత నామినల్ ఫీజు చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఇంత ఇంత లెంత్ కోర్సు వీళ్ళు ఎందుకు ఇంత ప్రైస్కి ఇస్తున్నారంటే ప్రతి మధ్యతరగతి కుటుంబం కూడా విలువలతో గొప్ప ఆనందమైన జీవితం గడపాలని చెప్పి మన లక్ష్యం అంతేనండి. ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్ర గారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి అది చాలా అవసరం, స్కూల్స్లోనూ కాలేజ్లోనూ లైఫ్ స్కిల్స్కి సంబంధించి ఏది నేర్పించడం. అప్పుడు జనరేషను స్వతహాగా నేర్పించారు, ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది, దాంతోపాటు పొద్దున్న సాయంత్రం వరకు చేయడానికి పని కూడా దొరికేది కాబట్టి ఆ స్ట్రెస్లోనూ ఇంకొక దాంట్లోనూ ఇంకొక దాంట్లోనూ తెలియకుండానే మళ్ళీ నెక్స్ట్ డే వర్క్లోకి వాళ్ళు పడిపోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వర్క్ ఆన్లైన్ అయిపోవటం వల్ల ఆప్షన్స్ చాలా ఎక్కువైపోయాయి అండ్ దానితోపాటు ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో మైండ్ సెట్ చాలా మారిపోయింది. ఆప్షన్స్ ఎక్కువైపోవటం వల్ల ఏమవుతుందనంటే జీవితంలో పేరెంట్స్ని కూడా ఆప్షన్స్గానే తీసుకుంటున్నారు తప్ప వాళ్ళకంటూ లేదు ఇది వాల్యూతో కూడుకున్నది, నేను ఇక్కడ టైం స్పెండ్ చేయాలి, నేను ఇక్కడ టైం స్పెండ్ చేయకూడదు అనేటువంటి ఆలోచన లేదు చాలామంది పిల్లల్లో. అటువంటి వాళ్ళకి తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా మంచి కోర్స్, ఇది 6 మంత్స్ అని అంటే చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సుధీర్ సాండ్ర గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సుధీర్ సాండ్ర గారికి ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే విలువలతో కూడుకున్నటువంటి బిహేవియరల్ సైన్స్ కోర్స్ దాంట్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అనంటే ఇన్స్టాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టి నేను ఖచ్చితంగా సుధీర్ సాండ్ర గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. బట్ వన్ థింగ్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, పిల్లలు రెగ్యులర్గా ఏం చేస్తున్నారు అనేటువంటి మానిటరీ మీ దగ్గర కనిపించట్లేదు అనుకున్నప్పుడు మీరే ఏ విధంగా తెలుసుకోవచ్చు అనంటే ఇటువంటి క్లాస్ని సెషన్స్ని అటెండ్ చేయించడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ కానివ్వండి, వాళ్ళు అక్కడ దారి తప్పుతున్నారు అనేటువంటి విషయాలు కానివ్వండి. సో సుధీర్ సాండ్ర గారితో ఒకసారి కూర్చొని మాట్లాడటము లేదు ఆ క్లాసెస్లో డిస్కస్ చేయటం చేస్తే ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. ఆ విధంగానే సరే 6 మంత్స్ మీరు సుధీర్ సాండ్ర గారితో ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.